నమస్తే, నేను చిత్తూరు మురుగేశన్. ఎంతకాలం బతికాము అన్నది కాదు ముఖ్యం, ఎలా బతికాము అదే ముఖ్యం. ఇది వైఎస్ఆర్ చెప్పింది. సమాజమే నా దేవాలయం, పేద ప్రజలే నా దేవుళ్ళు. ఇది ఎన్టీఆర్ చెప్పింది. మన దేశం వ్యవసాయానికి అనువైనటువంటి దేశం. వ్యవసాయానికి ఉన్నటువంటి ఏకైక సమస్య ఇరిగేషన్. ఇందుకు పరిష్కారం నదుల అనుసంధానం. నదుల అనుసంధానం చేపట్టాలంటే వనరులు కావాలి. ఈ ఉద్దేశంతో అంటే నదుల అనుసంధానం నా అంతిమ లక్ష్యం. అందుకుగాను డైరెక్ట్ డెమోక్రసీ, 10 కోట్ల మంది నిరుద్యోగులతో స్పెషల్ ఆర్మీ, ఇటువంటి అంశాలు ఈ పథకాన్ని అమలు చేయాలంటే నిధులు అవసరం. ఈ నిధులను సమకూర్చడానికి ప్రజలపై ఏమాత్రం భారం మోపకుండా అడ్మినిస్ట్రేషన్ని సరళీకృతం చేసి తద్వారా ప్రభుత్వానికి మరింత ఆదాయం వచ్చేలా చేసుకోవటం, ఇవన్నీ కలగలిపి నా దేశం నా స్వప్నం అని నేను పేరు పెట్టుకున్నా. ఇప్పుడు ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే, చంద్రబాబు పుణ్యమ అంటూ ప్రత్యేక హోదా లేకపోయింది. సరే, వాళ్ళకై వాళ్ళు ఆప్ట్ చేసుకున్నటువంటి స్పెషల్ ప్యాకేజీ అది ఏమైందో తెలియదు. ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడి అంటారు, ఆ విధంగా తయారైంది రాష్ట్రం పరిస్థితి. ఈ రెండు లేకున్నా రాకున్నా ఇప్పుడు భవిష్యత్తులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేంద్రంలో ఒకటి కాంగ్రెస్ నేతృత్వంలో అలైడ్ ఫోర్సెస్, లేదు బీజేపీ నేతృత్వంలో అలైడ్ ఫోర్సెస్, రాష్ట్ర పార్టీల మద్దతు లేకుండా ఏ కేంద్ర పార్టీ కూడా ప్రభుత్వాన్ని నడపలేదు అటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం హోదా సాధించుకుంటాం. కానీ ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రభుత్వ నిర్వహణ వ్యయాన్ని తగ్గించి ప్రజలపై భారం మోపకుండా వనరులను పెంచుకుని పోలవరం ప్రాజెక్టు కావచ్చు, మిగిలిన విషయాలు కావచ్చు, అంటే ఈ ఇరిగేషన్ సంబంధించి మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇందుకుగాను నేను ఎకానమీ ప్యాకేజ్ పేరిట కొన్ని అంశాలను రూపొందించడం జరిగింది. మొన్న చిత్తూరు పట్టణంలో సాక్షి టీవీ ఆధ్వర్యంలో హోదా కోసం ఎందాకైనా కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనేటువంటి నగర ప్రముఖులకు అందజేయటానికి నా సలహాల సముదాయాన్ని బాబు గారికి ఒక బహిరంగ లేఖ అనే పేరుతో జిరాక్స్ చేయించి అందించాను. ఆ కాపీసు 100 దాకా మిగిలిపోయింది. వాటిని నిన్నటి దినం అంటే సెప్టెంబర్ 20 చంద్రబాబు గారికి రిజిస్టర్డ్ పార్సల్ ద్వారా పంపాను. కవరింగ్ లెటర్లో క్లియర్ కట్గా చెప్పాను, అయ్యా నేను ఎన్టీఆర్ అభిమానిని, ఎన్టీఆర్ మానవీయ పరిపాలనను కొనసాగించాడు కాబట్టి
పునరుద్ధరించాడు కాబట్టి. నేను వైఎస్ అభిమానిని, వైఎస్ ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి మద్దతుదారుని. నేను ఇచ్చేటువంటి సలహాల మీద మీకు అపనమ్మకం ఉంటే, మీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉందో ఆ 100 మందికి ఈ ప్రతులు ఇవ్వండి, వారి అభిప్రాయాలు తెలుసుకొని వీటిని అమలు చేయండి. తక్కిన కొన్ని నెలల్లోనైనా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను మరింత దిగజారిపోకుండా చూడండి అంటూ పంపాను. ఇది చంద్రబాబు పరిపాలన, అతని వ్యక్తిగత సిబ్బంది, అతని టీం గురించి నాకు చాలా బాగా తెలుసు. అవంతా చెప్తే అది పెద్ద కథే అవుతుంది. చూద్దాం, ఈ నా లేఖపై స్పందించి నేను పేర్కొన్నటువంటి అంశాలను అమలు చేసిన రాష్ట్రానికి ఎంతో ఎంతో మేలు జరుగుతుంది. నేను ఇచ్చినటువంటి ఆ సలహాలు వాటిని 2 విభాగాలుగా కేటగరైజ్ చేసుకోవాలి. కొన్ని ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే చేయవలసింది, ఎందుకంటే అవి కొంత చేదుగా ఉంటాయి కానీ లాంగ్ రన్లో మేలు చేస్తాయి. ఇంకో కేటగిరీ, ఇమ్మీడియట్గా ప్రజల నుంచి మంచి మద్దతుని కూడగట్టుకోగలం కాబట్టి బాబు గారు ఏం చేస్తారో చూస్తాం. నమస్తే, చిత్తూరు నుండి మురుగేశ్వరరావు.